कैपिटल, वन स्टेट वन कैपिटल। जय अमरावती, 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 जय अमरावती। राजधानी मीद अमरावती राजधानी मीद प्रजा आग्रह करेक्ट रूप अमरावती मीद प्रजा आग्रह मोदल अभी ये विधा मोदल अने अंदर और सारी आलोचने चुस्काली आ रोज जगन मोहन रेड्डी गारु मुख्यमंत्री अयिन वेंटने मोट्टमोदटिसारिगा करकट्ट मीद उन्न प्रजा वेदिकनु पूल्चडं जरिगिंदि। आ प्रजा वेदिकनु पूल्चिनप्पुडे जगन मोहन रेड्डी पालन ए विधंगा उंटुंदि अने दानिकि तात्कालिक निदर्शनं अदि। అంతకు ముందు రోజు ఐఏఎస్ ఆఫీసర్లతో అక్కడంతా సమీక్ష సమావేశం చేసి మరుసటి రోజే దాన్ని విధ్వంసకరంగా డెమాలిషన్ చేశారు। అది ఎవరి సొమ్ము? ప్రజా సొమ్ము। ఆ డిస్మాండలింగ్ కూడా ఒక పద్ధతి ప్రకారం చేసింటే దాన్ని కూడా ఇంకొక దగ్గర వాడుకునే దానికి అవకాశం ఉండేది। అటువంటిది చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు నిర్మానుషంగా ఆ ప్రజావేదికను కూల్చడం జరిగింది। అక్కడ మొదలైనది ఆంధ్రప్రదేశ్ విధ్వంసం। అక్కడి నుంచి మొదలు మన గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇల్లును కూడా పడగొట్టాలని విశ్వం ప్రయత్నం చేశాం, అది కుదరలేదు। ఆ తర్వాత రాజధాని మీద కమిటీ చేశామని చెప్పి అసెంబ్లీలో మూడు రాజధానులుగా ప్రకటించారు। మరి ఆ రోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే అసెంబ్లీలో 5000 ఎకరాలు ఎలా సరిపోతాయి, 30000 ఎకరాలు పైన ఉండాలి రాజధానికని మీరు అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఆ రోజున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో అక్కడున్న రైతాంగము దాదాపుగా 28000 మంది రైతులు 34000 ఎకరాలు ప్రపంచంలో ఎక్కడ కూడా సాధ్యం కానిది ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా ఇచ్చిన ఆతలు ఆ రైతులు వాళ్ళు ఎందుకోసం ఇచ్చారు? ప్రజా రాజధాని అమరావతిలో వస్తుందని చెప్పి అక్కడున్న రైతులు మొత్తం వాళ్ళ యావదాస్యని ప్రజల కోసం, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం దారదత్తం చేశారు। అది ఒక బ్రహ్మాండమైన ప్రాజెక్ట్। గతంలో హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సైబరాబాద్ అనే సిటీని నిర్మించాలనుకున్నప్పుడు మొత్తం కొండ ప్రాంతాలవి, అటువంటి కొండ ప్రాంతాల్లో ఆయన అకుంఠతి దీక్షతో ఒక కార్యక్రమం నిర్వహించిన తర్వాత అది ఈరోజు ఎంత పెద్దగైంది। ఈరోజు సైబరాబాద్ నగరం అనేది హైదరాబాద్కి సికింద్రాబాద్కి సమాంతరంగా ఒక నగరం ఏర్పడి అయింది అక్కడ హైదరాబాద్। మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన తర్వాత ఆ తర్వాత వచ్చిన మీ తండ్రి గారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏదైనా అక్కడ ఏమైనా డెవలప్మెంట్ ఏమైనా ఆపారా? ఆపలేదే, కంటిన్యూ చేశారు కదా। ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడున్న కేసీఆర్ గారు నిరంతరం దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ పోతుంటే ఈరోజు హైదరాబాద్ నగరం అనేది విశ్వవిఖ్యాతంగా చెందింది। అదే దృష్టితో ఆ రోజు మనం ఒకరి దయా దాక్షిణ్యాల మీద బతకాల్సిన అవసరం లేదు, మన రాష్ట్రం మన రాజధాని మనమే నిర్మించుకోవాలని చెప్పి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక దృఢమైన సంకల్పంతో ఒక వ్యూహం ఇచ్చి పబ్లిక్ని అవేర్నెస్ చేసి ప్రజల్ని ఒప్పించి అక్కడ రాజధాని తీసుకొచ్చారు।
ఆయన ఆ రోజు అసెంబ్లీలో రాజధాని విషయం చెప్పినప్పుడు ప్రతిపక్ష పార్టీ అయిన మీసలా కూడా అడిగారు. మీరు కూడా దానికి సమ్మతి చేశారు. మీరు సమ్మతి అయిన తర్వాత మీ మిత్రుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అప్పుడు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు వచ్చి అమరావతిలో ప్రతి ఒక్క గ్రామం నుంచి ప్రతి ఒక్క పట్టణం నుంచి మట్టి నీరు తీసుకొని పోయి అమరావతిలో శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఆ రోజు మోడీ గారు కూడా అక్కడి నుంచి గంగానది నీళ్లు కూడా తీసుకొని వచ్చి ఆ రోజు అమరావతి ఫౌండేషన్ దాంట్లో వేయడం జరిగింది. ఆ అమరావతికి ఎంతో పవిత్రత ఉంది. మీరు అనుకున్నంత మాత్రాన అమరావతి పెగలదు. ఖచ్చితంగా అమరావతి రాజధాని ప్రజా పోరాటం పైన అక్కడే ఖచ్చితంగా రాజధాని అనేది 100% అమరావతి రాజధాని నువ్వు పెకలించలేవు జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి మీరు ఎన్నికల్లో పోయినప్పుడు మీరు అమరావతి అక్కడి నుంచి పోదు, నేను ఇల్లు ఇంకా చంద్రబాబు నాయుడు అన్న ఇల్లు కట్టుకోలేదు, నేను ఇక్కడే కట్టుకున్నాను అమరావతి ప్రాంతంలో, మీరు ప్రజలు నమ్మండి అని చెప్పి ఆ రోజు మీరు ఇచ్చిన మాటకి అంత డెవలప్ చేసిన ఆ ఏరియాలో అక్కడున్న 2 సీట్లు కూడా మీ వైఎస్ఆర్ పార్టీ గెలిచింది. అంటే మీకు అక్కడ ఉన్న ప్రాంత ప్రజలకు అందరికీ కూడా వాళ్ళ బంగారు భవిష్యత్తు బాగుండాలని చంద్రబాబు నాయుడు గారు తలచి అక్కడ అందరినీ తీసుకొని వచ్చినా కూడా కానీ అక్కడ ప్రజలు మీకే మద్దతు ఇచ్చారు. మీరు ఇంకా యువకులు రాజధానిని ఇంకా అభివృద్ధి చేశారని ఒక నమ్మకంతో అక్కడ ప్రజలు మిమ్మల్ని నమ్మారు. నమ్మినాక మీరు ఏం చేశారు, వాళ్ళు గొంతుకొస్తున్నారు ఈరోజు. 200 రోజుల నుంచి పిల్లల్ని ముసలివాళ్ళని ఆడవాళ్ళు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి పోలీసులతో మీరు కొట్టిస్తున్నారు. అంత నీచంగా ఉందంటే అమరావతి రాజధాని ప్రాంతాల్లో చూస్తే అంత భయంకరమైన వాతావరణం ఉంది. కరోనాని కూడా లెక్క చేయకుండా గత 200 రోజుల నుంచి నిరంతర పోరాటం చేస్తున్న అమరావతి రైతులకు ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీలతో సహా యావత్ సమాజము అందరూ కూడా వాళ్ళకి ఈరోజు మద్దతు ప్రకటిస్తున్నారు. ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ తప్ప. ఎందుకోసం మీకు ఆ కక్ష, ఎందుకోసం మీకు ఆ కక్ష? రేపొద్దున మీరు డెవలప్మెంట్ చేసినారనుకో మీకు కదా దాంట్లో కితాబు వస్తుంది కదా. నేను శాశ్వతంగా 30 ఏళ్ళు ఈ అధికార రాష్ట్రాన్ని పరిపాలిస్తానని మీరు చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు పరిపాలించండి. ప్రజల్ని ఇది చేసి ఇబ్బంది చేసి మీరు పరిపాలిస్తే మీరు ఎలా ఉంటారండి 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా? దయచేసి ప్రజా ఆగ్రహం పొందిన ఏ నాయకుడు కూడా ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో పైకి వచ్చినట్లు ఎక్కడ కూడా లేదు. దయచేసి ఇంతకింటే బంపర్ మెజారిటీతో వచ్చిన నాయకులు ఉన్నారు. ఒక్కసారి ప్రజాగ్రహం గురైతే ఎక్కడికో వెళ్ళిపోయినారు. దయచేసి ఇది మీరు గమనించండి. మీరు సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అలాగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయండి. రాజధాని ఆల్రెడీ సెక్రటరేట్ ఉంది, అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, ఐఏఎస్ ఆఫీసర్లకు భవనాలు ఉన్నాయి, ముఖ్యమంత్రులకి మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎన్జిఓస్కి మొత్తానికి అందరికీ కూడా ఈరోజు గత ప్రభుత్వంలో అన్ని బిల్డింగులతో సహా అయిపోయింది. దాదాపు 10,000 కోట్ల ప్రజాధనం అక్కడ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ జరిగింది. ఇంకొక 10,000 కోట్లు మీరు ఇవ్వండి. పప్పులు బెల్లాలు పంచినట్లు పంచుతున్నారు, మీకు ఇష్టానుసారంగా డబ్బులు. ఒక్క 10,000 కోట్లు దాంట్లో అమరావతిలో పెట్టండి. మీరు 100,000 కోట్లు అవుతాయి అనేది అంత అబద్ధం. అది స్వయం ప్రతిపత్తి ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టే రేపొద్దున ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్ద ఆస్తి అవుతుంది. దయచేసి డెవలప్ అయిన వైజాగ్ని మీరు డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. వైజాగ్ ఈజ్ సెల్ఫ్ డెవలప్డ్ సిటీ. వైజాగ్ అనేది దాన్ని ఎవ్వరు కూడా ఏ రాజకీయ పార్టీ వచ్చినా డెవలప్ చేయాల్సిన పని లేదు. ఆ సిటీ తనంతకు తనే అది డెవలప్మెంట్ అవుతుంది. ఎందుకంటే యావత్ భారతదేశంలో ఉన్న ప్రజానీకం మొత్తం ఆ వైజాగ్లో ఉంటారు. అక్కడ కల్చరే వేరు. ఆ కల్చర్ని కూడా ఇవాళ మీ పార్టీ వచ్చినాక భ్రష్ట్ పట్టిస్తా ఉంది. దయచేసి ఒక రాజధానిగా మీరు ఆ రోజు ప్రకటించినప్పుడు అసెంబ్లీ అనేది దేవాలయం మాదిరి ప్రజా దేవాలయము, అటువంటి దేవాలయంలో మీరు ఆ రోజు అమరావతికి మీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, మీ పార్టీ మద్దతు పలికారు.
తర్వాత ఎలక్షన్ మానిఫెస్టోలో కూడా మీరు ఆ పార్టీ మానిఫెస్టోలో కూడా మీరు చెప్పారు రాజధానిని మేము ప్రకటించమని మరి ఇవాల ఏమైంది మనమ తిప్పమని చెప్తారే మీరు నేను ఇచ్చిన హామీలను నేను ప్రతి ఒక్క హామీని నిలబెడతానని మరి నువ్వు ఇచ్చిన హామీలో అమరావతి రాజధాని అక్కడే పెడతావని ఉందా లేదా జగన్ మోహన్ రెడ్డి గారిని నేను నిలదీసి అడుగుతున్నా ఉందా లేదా ఉంది కదా మరి హామీని కూడా మీరు నిలబెట్టుకోండి మాట తిప్పొద్దండి యూ టర్న్ చేసుకోవద్దండి ఖచ్చితంగా మీరు అమరావతిని డెవలప్మెంట్ చేస్తే మీకు కూడా బంగారు భవిష్యత్తు ఉంటుంది ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దండి దాదాపు 200 రోజుల నుంచి అక్కడ ఏ ఒక్క కులానికి సంబంధించిన వాళ్ళు ఏ ఒక్క మతానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే భూమి ఇవ్వలేదు దాదాపు అక్కడ అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు కూడా రాజధాని కోసం సాక్రిఫైస్ చేసి అక్కడ ఇవ్వడం జరిగింది భూములు వాళ్ళ రోపిడిని మీరు తట్టుకోలేరు వాళ్ళ బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి దయచేసి ఈ రోజు ఈ ఆదోన్ నియోజకవర్గంలో మేము ఆంధ్రప్రదేశ్ రైతులకు రాజధాని రైతులకు సంఘీభావం ప్రకటిస్తూ మీరు ఎటువంటి పోరాటాలు చేసినా ఆ పోరాటాలకి యావత్ ఆంధ్రప్రదేశ్లో మేము కూడా మీకు తోడై ఖచ్చితంగా ముందుకు నడిపించి మన రాజధానిని కలల రాజధానిని అమరావతిని నిలబెట్టుకుందాం సాధించుకుందాం జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై అమరావతి జై